ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి పలు ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు దీంతో సరిహద్దులు జిల్లా నిజామాబాద్ అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా సరిహద్దులను మూసివేశారు మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చే వారికి పరీక్షలు చేస్తున్నారు అవసరమైతే తప్ప అనుమతించడం లేదు నిజామాబాద్ జిల్లాలో గత నెలలో కరోనా కేసులు తగ్గిన ప్రస్తుతం పెరుగుతున్నాయి మహారాష్ట్రలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు మహారాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ధర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు అవసరం అనుకుంటే ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు పాజిటివ్ వచ్చిన వారిని జ్వర తీవ్రత ఉన్నవారిని వెనక్కి పంపిస్తున్నారు అధికారులు తాజాగా సాలూర వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్గా తేలింది దీంతో వారిని తిరిగి పంపేశారు అధికారులు బస్సుల్లో వచ్చేవారికి ధర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు అధికారుల అవగాహనతో గ్రామాల్లోనూ స్వచ్ఛందంగా సమాచార సేకరణ చేస్తున్నారు బస్సులు రైళ్లలో గ్రామాలకు చేరుకున్న వారి వివరాలను అధికారులకు అందిస్తున్నారు కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టారు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ సమాచారం తెలుసుకుంటున్నారు లాక్డౌన్ ఉండడంతో మహారాష్ట్ర నుంచి జిల్లాకు ఎక్కువ మంది రాకుండా కట్టడి చేస్తున్నారు బస్టాండ్ రైల్వే స్టేషన్లలోనూ టెస్టులు చేస్తున్నారు జిల్లాలో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ఊపందుకుంది నిబంధనల మేరకు ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు అధికారులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు కలెక్టర్